జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యుడు ఈయన గారి విలాసాల కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడో వాటి యొక్క నిదర్శనాలన్నీ కూడా మనకి ప్రత్యక్షంగా ప్రతిరోజు కనపడుతూనే ఉన్నాయి. అది రిషికొండ ప్యాలెస్ కానివ్వండి, తాడేపల్లి ప్యాలెస్ కానివ్వండి, రిషికొండ ప్యాలెస్లో ఉన్నటువంటి బాత్ టబ్బులు కానివ్వండి, కమోడ్లు కానివ్వండి, ఒకటేమిటి మసాజ్ టేబుల్ల వరకు మన మాము, అదే మన మాజీ ముఖ్యమంత్రి, మసాజ్ టేబుళ్ళ వరకు మన మాము తగలేశాడు. ఏది ఆయన జేబులో డబ్బులు కాదు కదండి, ప్రజల సొమ్మే కదా, పేదవాడికి దక్కాల్సిన సొమ్మే కదా. ఇష్టానుసారం మింగినంత మింగటం, సొంత ఖజానాకి చేర్చుకోవటం, మిగిలింది తన విలాసాల కోసం ఖర్చు చేయటం. దానికి సంబంధించిందే ఇవాళ సరికొత్తగా మన మాము విలాసాలకి ఖర్చు చేసినటువంటి అనేక అంశాల జాబితాలో మనందరం ఈ మధ్యకాలంలో చూసి ఆశ్చర్యపోయినటువంటి ఒక దృశ్యం ఏంటంటే, ఇదిగోండి, ఆయన తాడేపల్లి కొంప చుట్టూ పెట్టుకున్నటువంటి ఈ ఇనుప కంచె చూశారు కదండి, ఆయన ఇంటి చుట్టూ భారీ ఇనుప కంచె. ఇంత భారీ ఎత్తున ఇంటి చుట్టూ ఇనుప కంచె నిర్మించుకున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు, సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, దేశ ప్రధాని అయినా, లేదంటే దేశ అధ్యక్షుడైనా, ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడండి? దాదాపుగా 25-30 అడుగుల ఎత్తులో ఈయన గారు నిర్మించుకున్నటువంటి ఇనుప కంచె. ఇది ప్రజలందరికీ చూసే భాగ్యం ఎప్పుడు కలిగిందండి? ఈ ఇనుప కంచెని ఆయన పేదవాడి ఇళ్లను కూల్చేసి, అప్పటి వరకు ఈయన గారి తాడేపల్లి కొంపకి పక్కనే ఎంతోమంది పేదవాళ్ళు తమ కష్టార్జితంతో రూపాయి రూపాయి కూడబెట్టుకుని నిర్మించుకున్నటువంటి అనేక ఇళ్ళుండేవి. ఈయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఆ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ పేదవాళ్ళ ముఖాలు నేను చూసేదేంటి, మొత్తం కూలగొట్టమంటే బుల్డోజర్లు పెట్టి తొక్కిచ్చేశారు. తొక్కిచ్చేసి ఒక మంచి రహదారి చుట్టూ గ్రీనరీ డిజైనర్ లైట్లతో ఒక రోడ్డు, ఆ రోడ్డులో ఈ ప్యాలెస్ చుట్టూ ఇనప కంచె. ఆ రోడ్డులోకి ఏ సామాన్య మానవుని కూడా లోపలికి అనుమతించేవారు కాదు, అది మొత్తం కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియా. ఎందుకంటే సాధారణ ప్రజలందరూ లోపలికి వెళ్తే ఇదిగో ఇటువంటి సుందర దృశ్యాలనే కనపడతాయి కదా, ఈయన గారి విలాసాలు, లగ్జరీలు, ఈయన నిర్మించుకున్నటువంటి ప్యాలెస్కి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ ప్రతి ఒక్క సామాన్యుడికి కనపడతాయి కదా. అందుకని నో ఎంట్రీ, ఎవరిని కూడా లోపలికి అనుమతించేవాళ్ళు కాదు. అది అవటానికి పబ్లిక్ రోడ్ అయినప్పటికీ, కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోడ్డుని ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఆ లోపల ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళాలంటే చాలా నానా అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో ఆ రోడ్డుని ఓపెన్ చేయటం జరిగింది. ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఇదిగో ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. మనందరం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వింతల్లో అది ఒక వింతగా మనం చెప్పుకుంటాం, 7 వండర్స్లో ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని. కొన్ని లక్షల మంది వెళ్ళి చైనాలో ఉన్నటువంటి ఆ గ్రేట్ వాల్ని చూసేస్తూ ఉంటారు. ఇవాళ మన రాష్ట్రంలో ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్, ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ ఇవాళ ఇదొక ప్రజలందరికీ ఇదొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం అయిపోయింది. విజయవాడ ఎవరొచ్చినా, మొన్న మా ఫ్రెండ్స్ వచ్చారు చెన్నై నుంచి, వాళ్ళు మామూలుగానే దుర్గగుడి దర్శనాలకు వెళ్ళారు, ఇంకేంట్రా ఏమన్నా చూస్తారా మీరు చుట్టుపక్కల ఏమన్నా చూసే ఇంట్రెస్ట్ ఉందా అంటే, అరే ఒక్కసారి ఆ ఫెన్సింగ్ ఏదో కట్టాడండి కదరా మీ సైకో, ఏదో 30 అడుగులు ఎత్తుంటుందంట, ఇనప కవచం అంట ఇంటి చుట్టూతా,
ఒక్కసారి అది చూడాలని ఉందంటే నేను ఆశ్చర్యపోయారే బాబు, ఇదో పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ అయిపోయింది అంటే పంపించా. ది వాళ్ళు వచ్చి, అరే ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ చూసి వచ్చామరా బాబు, ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఉన్నారు అక్కడ. అంటే ఇదొక నిజంగానే నాకు తెలిసి ప్రపంచంలో ఎవడో కూడా ఈ రకంగా ఇంటి చుట్టూ ఇన్ని అడుగుల ఎత్తులో ఇనప కంచెను కట్టుకుని ఉండరు. సరే కట్టుకుంటే కట్టుకున్నాడు, ఇదేమన్నా ఆయన సొంత డబ్బులతో కట్టుకున్నాడా? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎన్ని కోట్లో తెలుసా అండి? జీఏడి వాళ్ళు విడుదల చేసినటువంటి అధికారిక సమాచారం మేరకు ఈ ఇనుప కంచ, ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్కి మన మాము, మన మాజీ ముఖ్యమంత్రి మన మాము ఖర్చు చేసింది ఎంతో తెలుసా? అక్షరాల 12,85,00,000 రూపాయలు. 12,85,00,000 రూపాయలు తగలేసి ఇదిగో ది గ్రేట్ ఫెన్సింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ కట్టాడు. ఇదేమి ఆయన సొంత డబ్బులతో కట్టుకోలేదండి, ఆయన సొంత జేబులో నుంచి ఒక్క పైసా ఖర్చు చేయలా. 12,85,00,000 రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మన మాము ఈ ఇనుప కంచెను కట్టాడు తాడేపల్లి, ఆయన ఉండేటటువంటి తాడేపల్లి కొంప చుట్టూ. నిజంగా కొద్దిగానో సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఈయన గారు చేసినటువంటి అరాచకాలు నేను చెప్పా కదా, ఇదిగోండి. అమరారెడ్డి కాలనీ వాసుల ఇళ్ళు ధ్వంసం, భద్రత పేరుతో ఇళ్లను కూల్చిన జగన్ సర్కార్. ఆయన ఇంటి పక్కనే అమరారెడ్డి కాలనీ వాసులు. నిజంగా ఆ రోజున వాళ్ళ వ్యధ చూసిన వారికి ఎవరికైనా కళ్ళెంట నీళ్లు వచ్చాయి. మహిళలను కూడా చూడకుండా ఇళ్లలో నుంచి ఈడ్చి పారేసి సీఎం కోసం కాలనీ ఖాళీ. ఇది ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి తన ప్యాలెస్ కోసం ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటండి? ఇవాళ అక్కడ ఉన్న ఇళ్ళు ఏమైనా ఆయన స్థలంలో ఉన్నాయా? లేవు కదా. ఆయన ఇంటి బయట రోడ్డు పక్కన ఎన్నో సంవత్సరాల నుంచి కాలనీ వాసులు, అమరారెడ్డి కాలనీ వాసులు ఇల్లు కట్టుకుని ఉంటుంటే మొత్తం రాత్రికి రాత్రి జేసీబీలు పెట్టి కూల్చేశాడు. ఎందుకు అంటే ఆయన పొద్దున్నే బాల్కనీలోకి వచ్చి నుంచుంటే ఆ పూరి గుడిసెల పాపం ఆయనకి చూడటానికి ఆయనకి నిజంగా కూడా చాలా అసహనంగా ఉందంట, ఆయన ఇష్టపడట్లేదంట. ఆ పొద్దున్నే లేచి ఆ పూరి గుడిసెలు చూసి చూసేదేంటి, ఆ పేదవాడి ముఖం నేను చూడాలా? నా బాల్కనీలో నుంచుంటే నాకంతా ఎవడు కనప పేదవాడు అనేవాడు కనపడకూడదు అని చెప్పి మొత్తం అన్నీ కూడా ఇళ్ళు కూల్చేసి